వరప్రసాద్ విషయంలో ఓకే ఇద్దరు కానిస్టేబుల్ ని ఎస్ఐని సస్పెండ్ చేయడమే అదే న్యాయం అనుకోవాలా? ఆయన కోరుకుంటున్నట్టు వరప్రసాద్ కోరుకుంటున్నట్టు తనకి జరగాల్సిన న్యాయం ఇంకా ఉంది అంటున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎప్పటిలోగా ఆయనకి న్యాయం జరిగే అవకాశం ఉంది? ప్రభుత్వం వరప్రసాద్కి తక్షణమే న్యాయం చేస్తుంది. కొన్ని రోజుల్లో న్యాయం జరగబోతుంది. నెలలు కాదండి, కొన్ని రోజుల్లో న్యాయం జరగబోతుంది. ఎవరిని ఉపేక్షించరని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారండి, మా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. ఇది మీ పార్టీ నేత అయినా ఏ మా పార్టీలో ఏ నాయకుడైనా కూడా అదే ఏ స్థాయి నాయకుడైనా కూడా ఏ కులమైనా కూడా ఉపేక్షించరని చెప్పేసి అన్నారండి. ఒక దళితులకి ఇదే ఇలా జరిగితే రాష్ట్రంలో ఇంకెన్ని జరుగుతాయి అని చెప్పి చాలా సీరియస్గా ఉన్నారండి. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ నాయకుడు, ఎవరు ఆ నాయకుడు అనేది ఎంక్వైరీ జరుగుతుంది. ఏ పార్టీ నుంచి వచ్చాడు అనేది కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించరని చెప్పేసి మాట ఇచ్చారండి సీఎం గారు. ఇది చాలా పచ్చి నిజమండి. ఎవరిని ఉపేక్షించరు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులు జరుగుతాయి, ప్రసాద్కి న్యాయం జరుగుతుంది, ప్రసాద్ కుటుంబంలో మేలు జరుగుతుందండి. ప్రసాద్ చూడని విధంగా ఏదైతే శిరోమండనం జరిగిన ప్రసాద్ ఎంత బాధ అనుభవిస్తున్నాడో ఆ శిరోమండనం మాకు తెలుసండి, మాకు తెలుసు, మాకు తెలుసు. అది ఒకనాడు, ఇప్పుడు ఈ కాలంలో మేము ఇలా ఉన్నాం, అంతకుముందు కాలంలో ఎలా ఉన్నాం అనేది మాకు తెలుసు. మేము చదువుకున్న పుస్తకాలు కాదు, మేము చూసిన కాలం మాకుంది. కాబట్టి సీఎం గారు ప్రతి విషయాన్ని కూడా ఉపేక్షించను. నేను దళితుల పక్షపాతిని, దళితుల పక్కన నేనున్నాను, దళిత బిడ్డల పక్కన నేనున్నాను. గౌరవప్రదంగా వాళ్ళకి న్యాయం జరగాలి. అంబేద్కర్ వాదులు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సీఎం గారిని పొగుడుతున్నారండి. సీఎం గారిని ఈరోజు మరి మేము ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాం, సీఎం గారు ఇంత చర్య ఎలా తీసుకున్నారండి? ఒక అట్రాసిటీ కేసు సీఎం గారు స్వయంగా చేపించారండి. దీనికి ఒకటే చాలండి మాకు. సీఎం గారు అట్రాసిటీ కేసు అంటే ఏంటనుకుంటున్నారండి? అది ఆ అట్రాసిటీ కేసు ఈరోజు వరకు ఎక్కడ కూడా 5 ఏళ్ల పరిపాలన జరగలేదండి. ఏ దళితుల బిడ్డల మీద కూడా 5 ఏళ్ల పరిపాలన మీరు కూడా ఎంక్వైరీ చేయండి. అట్రాసిటీ కేసులు జరగల పోలీస్ స్టేషన్లో అన్నీ కూడా మాఫీలు చేపించారు చంద్రబాబు గారు. ఈరోజు సోయాన మా సీఎం గారి దగ్గరుండి అట్రాసిటీ కేసు కట్టించి సస్పెండ్లు చేపించి ఏ నాయకుడు ఉన్నా కూడా తక్షణమే సమగ్ర దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలంటున్నారండి. దీనికి ఎక్కడ కూడా అన్యాయానికి తావలేదండి. ప్రసాద్ గట్టి పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.